ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. అటునుంచే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా వెళతారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ నుంచి కబురు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు నెలకొంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మరింత రాష్ట్రానికి కేంద్రానికి మధ్య మరింత బలం చేకూరుతా ఉంది. ఇటు పక్క స్నేహపరంగా కానీ అటుపక్క అటుపక్క ఆర్థిక పరంగా కానీ రెండింటి పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడికి కొంత కేంద్రంలో మర్యాదలు ఇస్తున్నట్టు, అలాగే రాష్ట్రానికి కూడా కొంతమేరకు ఆర్థిక శక్తిని ఇస్తున్నట్టు కూడా కనపడతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హఠాత్తు ఢిల్లీ పరిణామాలు ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ చంద్రబాబు నాయుడు రేపు శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. ఈ మేరకు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రులతో ఏ శాఖలతో ఎక్కడెక్కడ సమన్వయం చేసుకోవాలి, అలాగే ఏ శాఖల్లో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కావాలనే అంశంపై చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కసరత్తు చేస్తున్న నేపథ్యం మొత్తంగా చూసుకుంటే ఏపీకి కేంద్ర ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్రంలో తాజా పరిణామాలపైన చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నాడు ప్రధాని నరేంద్ర మోడీతో. అలాగే ఇదే సమయంలో ప్రధానిని ఏపీలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా ఆహ్వానించే అవకాశాలు కూడా కనపడుతున్న నేపథ్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశం కీలకం కానుంది. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన అలాగే ప్రధానితో కూడా ప్రధానంగా చర్చిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పోలవరం అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించడం, అలాగే అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నిధుల గురించి, అలాగే ఏడీబీ 15,000 కోట్ల రుణం మంజూరు గురించి, అలాగే ఈ రుణం కేంద్రం గ్రాంట్ గా ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధికారులు చెబుతున్న నేపథ్యం, మొత్తానికి 30 ఏళ్ల కాల పరిమితితో ఆంధ్రప్రదేశ్ కి అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రుణం అయితే మంజూరు కానుంది. ఇప్పటికే సిఆర్డి అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకు తో కొంతమేరకు ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రధానికి కూడా ఈ సమావేశంలో ఆహ్వానం పలికే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇది ప్రధానంగా చూసుకుంటే కొత్త రైల్వే జోన్ కోసం భూమి పూజ కూడా చేసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో, అమరావతిలో రైల్వే లైన్ కోసం భూమి పూజ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఈ రైల్వే లైన్ భూమి పూజకి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను కూడా ఆహ్వానించే పరిస్థితి కనపడతా ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా విశాఖ రైల్వే జోన్ సైతం కూడా ఒకే సమయంలో ప్రధాని చేతులు పేరుగా చేయించాలని కూడా చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఒక్కొక్క రైల్వే కొత్త రైల్వే లేని కానీ అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కానీ రెండు కూడా ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారానే అమరావతి పనులు కూడా ప్రారంభించాలని ఆలోచన మీద చంద్రబాబు నాయుడు కొంతమేరకు ఈ రోజు కేంద్ర మంత్రులతో చర్చించి రేపు ప్రధానికి తెలిపే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు పర్యటనలో ప్రధానికి ఏపీకి ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా అనేదైతే పూర్తిగా ఆహ్వానించనున్నారైతే పూర్తి సమాచారంతో ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు
కేంద్ర మంత్రులు అమిత్ షాతో నిర్మలా సీతారామన్ తోనూ ప్రత్యేకంగా భేటీగా ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక అవసరాల పైన కూడా ప్రధానంగా చర్చించిన నేపథ్యం. ముఖ్యంగా నేడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో రేపు ప్రధానితో మాట్లాడే సమయంలో ప్రధానంగా కూడా మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫున తెలుగు ప్రజలు ఉన్నార ఏరియాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొంటారని కూడా సమాచారం అందుతుంది. ప్రధానితో భేటీ సమయంలో కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం అందుతుంది రిహాన. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే షెడ్యూల్ ఖరారవగా 2 రోజుల పాటు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నాడు. 6 భారీ ర్యాలీలు, 2 సభలతో పాటు ఇంటింటి ప్రచారం కూడా కొంతమేరకు పవన్ కళ్యాణ్ చేసే అవకాశాలు మహారాష్ట్రలో కనపడతా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరెవరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది నాగేశ్వరరావు? ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి మరొక ఆర్థిక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రితో కూడా 4 మంత్రులతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు విడిగా 4 మంత్రులను కలవనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా కొంతమేరకు ఆర్థిక పాటు కానీ ప్రధానంగా 15,000 కోట్లు అమరావతి గ్రాంట్ కు సంబంధించి కానీ, అలాగే పోలవరానికి సంబంధించిన నిధులు కానీ, భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక వనరులు కానీ, మొత్తంగా చూసుకుంటే 4 కేంద్ర మంత్రులు, హోంమంత్రి అమిత్ షా, ప్రధానితో పాటు కలిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి కొంతమేరకు ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే కనబడతా ఉంది రిహాన. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. I'm ready to move.